హలో ఫ్రెండ్స్, నమస్తే. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్ ఇంకా చూసేయండి. ఈరోజు బ్లాగ్ అన్నమాట. నేను బతుకమ్మని ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నానో, ఎలా పేర్చుకున్నానో, ఎలా అలంకరించుకున్నానో, ఎలా ఉంటుందో నా బతుకమ్మ సెలబ్రేషన్స్ మీకు తెలియజేయాలని ఈ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా చూసేయండి. ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ అయిపోయింది. ఉదయాన్నే 6 లేచాను నేను. తర్వాత ఇల్లు ఉంచుకోవడం, క్లీనింగ్ చేసుకోవడము అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గు. మనం కడపను పూజించుకోవాలి కదా, పండగ రోజు అయితే ప్రత్యేకంగా పూజించుకుంటాం. ఇంకా అదేంటి, మంచిగా కడపను కన్నీ కడిగేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటాం కదా అలా. ఇంకా ఇంటి ముందు కూడా మనం పండగ అంటే ఇంకా స్పెషల్గా ఏదో ఒక మంచి డిజైన్ వేసుకుంటాం కదా పండగ రోజు అలా అన్నమాట. అందుకని నేను చిన్న ముగ్గు డిజైన్ వేశాను. ఇంకా చూసేయండి ఎలా ఉందో నా ముగ్గుని. మన తెలుగువారికి చాలా పండగలు ఉంటాయి కదా, అలాగే తెలుగువారి మన పండగల గురించి పద్ధతులను, సాంప్రదాయాలను తెలియజేసే విధంగా ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను నేను. ఎందుకంటే మన పండగలు, మన పండగల ప్రత్యేకత మన ముందు తరాలకు కూడా మనం తెలియజేయాలి. అదేవిధంగా ఈ వీడియో ఉందన్నమాట ఈరోజు. ఈ వీడియోను ప్లీజ్, నా విజ్ఞప్తి, మీరు అందరికీ షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. ఇలా మీరు అందరికీ షేర్ చేయడం వలన మన తెలుగువారి పండగల గురించి తెలిసిపోతుందన్నమాట అందరికీ. ఓహో, ఈ విధంగా చేసుకోవాలా. ఎందుకంటే మన పండగలు అనేటివి చాలామంది కనుమరుగైనాయి అన్నమాట. అందుకని నేను ప్రత్యేకంగా ఈరోజు మీకోసం ఈ వీడియోను షేర్ చేశాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలని నా విజ్ఞప్తి. అలా షేర్ చేసినప్పుడే మన పండగల గురించి ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. ఓహో, ఇలా ఉంటాయా, పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. అందుకని తప్పకుండా నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫైనల్లీ నా ముగ్గు ఎలా ఉందో చూడండి. ఇలా పండగ రోజు ఇంకా ఎక్స్పెషల్లీ ఇంటి ముందు అందమైన ముగ్గు వేసుకుంటూ ఉంటాం కదా అలా అన్నమాట. ఈరోజు నేను ఈ పండగ సందర్భంగా ఈ ముగ్గు వేసుకున్నాను. వేసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అలంకరించుకుంటే చాలా బాగుంటుంది, పండగ కళ వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం మనం తొక్కే విధంగా ఏం వేయము, లైట్గా కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంటి ముందు. ఇలా మనము పండగ పూట ఇంటిని డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదా, అందులో నేను ఈ విధంగా చేసుకుంటానన్నమాట చూడండి. ఇంకా పిల్లలకైతే అసలు పండగల గురించి ఏమీ తెలియదు కదా. ముందు రాబోయే ముందు తరాలకి మన పండగలు ఏంటి, మన ప్రత్యేకత ఏంటి, మనం ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాము, ఏ విధంగా ఉంటాయని వాళ్ళకి తెలియజేయడం కోసం ఈ వీడియోని నేను మీకు అప్లోడ్ చేశాను. మీరు చాలామందికి షేర్ చేయండి, అప్పుడే అందరికీ తెలిసిపోతుందన్నమాట మన తెలుగువారి పండుగలు ఏ విధంగా జరుపుకుంటారు, ఏ విధంగా ఉంటాయని. అలాగే నేను నా ఇంట్లో క్లీనింగ్, పూజ, ఇంటి ముందు ముగ్గు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చానన్నమాట. పువ్వు కొనుక్కోవాలి కదా బతుకమ్మ కోసం, ఎంగిలి పూల అమావాస్య కదా బతుకమ్మ అన్నమాట. బతుకమ్మ పేర్చుకోవాలి కదా, మనం బయటికి వెళ్ళి పువ్వు కంపల్సరీ తెచ్చుకోవాలి కదా. అందుకని నేను బయటకు వచ్చాను. చూడండి తంగేడు పువ్వు ఎలా ఉందో. ఇలా ఇంకా చాలా రకాల పూలతో బతుకమ్మను పేరుస్తూ ఉంటారు కదా, అందులో కొన్ని కొన్ని దొరికినాయి, బయటికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను నేను. ఏంటంటే గునుగు, తంగేడు పువ్వు, బంతి పూలు అలా అన్నమాట. బంతి పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అసలు ఈ కరోనాకి ఒక తోడైంది వర్షం. పాపం రోడ్డు పైన చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళకి కూడా వాళ్ళ జీవనోపాధి కోల్పోయారన్నమాట. అసలు ఎంత బిజినెస్ ఉండేది వాళ్ళకి, ఈ కరోనాకు తోడైపోయింది వర్షం కూడా. వర్షం వలన చాలా చెట్లు అన్నీ కుళ్ళిపోతున్నాయట. అసలు పూలు కూడా పూసి మొత్తం ఈ వర్షానికి నాని కుళ్ళిపోయాయంట. పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అలా ఉంది ఈ ఇయర్. అసలు ఈ ఇయర్ చాలామంది జీవితాల్లో ఈ కరోనా అనేది, వర్షము చాలా ఇబ్బందులకు గురిచేసింది అన్నమాట.
మనం పండగ సెలబ్రేషన్ కంపల్సరీ చేసుకోవాలి కదా. బయటకు వెళ్ళి అన్నీ తెచ్చుకొని ఇంట్లో అయినా ఇంకా మనం పండగ రోజు మిస్ అవ్వం కదా. చేసుకోవడం అనవైతి అన్నట్టు, తప్పకుండా చేసుకోవాలి మనము. అలా ఇంకా బయటకు వెళ్ళి చాలా రకాల దొరికిన పూలన్నీ తెచ్చుకున్నాను నేను. చాలానే ఉన్నారు మంది రోడ్డు పైన. ఇంకా ఇంకా బతుకమ్మ ఏంటి మనము గుడి దగ్గర అక్కడ ఇక్కడ ఉంటుంది కదా సెలబ్రేషన్, అక్కడ ఆడుకోకుండా ఇళ్ళలో అందరూ పేర్చుకున్నారు లైన్లో. ఇంకా ఒక 4-5 కలిసి ఒక కొంతసేపు అలా ఆడారనమాట. అలా ఇంకా ఇంకేంటంటే బంతిపూలు కొంతమంది 100 రూపీస్ కేజీ ఇచ్చారు, కొంతమంది 100కి 3 కేజీస్ కూడా ఇచ్చారు. అలా ఉంది, ఒక్కొక్కరు ఒక్కో రేటుతో అమ్మారనమాట. ఎందుకంటే ఈ వర్షం చేయడం వల్ల వాళ్ళు కూడా త్వరగా అమ్మేయాలని కొంతమంది తక్కువ కూడా ఇచ్చేసారు. అలా నేను కొన్ని తెచ్చాను. ఇంకా మన తెలుగువారి పండుగలలో ఈ దసరా అనేది చాలా పెద్ద పండుగ, అంతటా సెలబ్రేషన్ చేస్తారు. కోల్కతాలో ఇంకా చాలా చోట్ల దుర్గా పూజ అని చాలా చోట్ల సెలబ్రేషన్ చేస్తారు. మనం ఏంటంటే ఎక్స్పెషల్లీ తెలంగాణలో బతుకమ్మ ఫేమస్ కదా, అలా అన్నమాట. ఎంగిలిపూలు అమావాస్య నుండి మన సద్దుల బతుకమ్మ వరకు మన తెలంగాణలో మొత్తం అన్ని చోట్ల రకరకాల పూలు పోసి అమ్ముతూ ఉంటారు కదా. చాలా కన్నుల పండుగగా ఉంటుందన్నమాట ఈ దసరా టైంలో. మొత్తం ఈవినింగ్ అయిందంటే సిటీలలో మొత్తం లైటింగ్స్ అరేంజ్ చేస్తారు. ఈ దసరా స్టార్ట్ అయిన తర్వాత ఎంగిలిపూల అమావాస్య నుండి దసరా అయిపోయేసరికి కూడా ఎటు బయటికి వెళ్ళినా మంచి ఏంటి లైటింగ్స్తో కాంతులతో ఉంటుందన్నమాట. ఎక్కడైనా సిటీ అంతా అన్ని ఊర్లలో కూడా లైటింగ్స్ పెట్టి అలా సెలబ్రేషన్ చేస్తారు. కాకపోతే ఈసారి ఏంటంటే అసలు మన బతుకమ్మ ఆడే దగ్గర ఏ సెలబ్రేషన్ లేకుండా అయిపోయిందనమాట. సందడి అనేది లేదు మెయిన్గా, ఇంకా ఇంట్లో పేర్చుకొని ఇంటి ముందు అలా ఆడుకోవడమే జరిగిపోయింది ఈసారి ఎంగిలిపూల అమావాస్య రోజు. ఇంకా మామూలుగా అయితే మనము పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం మన టెంపుల్స్ దగ్గర కానీ బతుకమ్మ మండపాల దగ్గర కానీ పెద్ద పెద్ద మైక్ సెట్లు డీజే పెట్టి అసలు ఎంత సెలబ్రేషన్ అంటే అది అసలు చాలా మిస్ అయిపోయాం మనం ఈ ఇయర్. ఇంకా ఏంటంటే పిల్లలు ఎంత అందంగా తయారవుతారు, పట్టు లంగాలు ఓనీలు పట్టు పరికిణీలు అలా వేసుకొని చూడడానికి ముద్దు ముద్దుగా అందంగా కనిపిస్తారు కదా. అసలు ఈసారి పిల్లలు పాపం రెడీ కూడా అవ్వలేదు, అలా చేసింది ఇయర్ కరోనా మనల్ని. అలా ఇంకా అలా జరిగిపోయింది. అసలు బయటికి వెళ్ళి పూలు అన్నీ తెచ్చుకొని బతుకమ్మను పేర్చుకొని అంతా డే అంతా చాలా హ్యాపీగా ఇంకా చేసుకున్నాను. ఈవినింగ్ అయ్యేసరికి బతుకమ్మను రెడీ అయ్యి మనం బతుకమ్మ తీసుకొని వెళ్ళాలి కదా, ఆ టైంలో అది మిస్ అయ్యేసరికి బయటికి వెళ్ళి ఆడుకుంటాం కదా. అక్కడ మన బతుకమ్మ గుడి ముందు పెట్టుకొని డీజే పెట్టి అలా ఈవినింగ్ అయ్యేసరికి నాకు అలా అనిపించింది అనమాట, ఏదో అన్ఈజీగా ఉంది, ఏదో అంత డల్గా అయిపోయాను నేను ఈవినింగ్ వరకు. బతుకమ్మను తీసుకెళ్ళి బయట ఆడేస్తే అదొక మనకు చాలా సంతోషంగా హ్యాపీగా అదొక ఫీలింగ్ ఉండేది కదా, అది మిస్ అయ్యేసరికి నాకు అసలు చాలా బాధపడ్డాను నేను అది మిస్ అయ్యేసరికి. అలా అన్నమాట పొద్దంతా హ్యాపీగా చేసుకున్నాను పనులన్నీ, బయటకు వెళ్ళి పూలు తెచ్చుకోవడం, ఆ పూలన్నీ సూదితో మాల కట్టుకోవడము, దర్వాజలకి ఇంకా మాలలు వేసుకున్నాను, బతుకమ్మ వేయించుకున్నాను. చాలా పొద్దంతా పొద్దున్నుంచి ఈవినింగ్ 4 వరకు అలా అంతా హ్యాపీగా చేసుకున్నాను. ఇంకా మనం మామూలుగా పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం అయితే ఇంకా బతుకమ్మ పేర్చుకొని ఇంకా మనము మధ్యాహ్నం పేర్చుకుంటాం, ఈవినింగ్ రెడీ అయ్యి బయటికి వెళ్ళాలి కదా బతుకమ్మను పట్టుకొని. అట్లా బతుకమ్మను మంచిగా పట్టుచీర కట్టుకొని రెడీ అయ్యి బతుకమ్మను పట్టుకొని వెళ్తాం కదా మనము గుడి ముందు పెట్టి ఆడుకుంటారనమాట. అదొక సెంటర్ ఉంటుంది బతుకమ్మ సెంటరు,
అక్కడికి వెళ్ళి ఆడుకొని చాలా ఎంజాయ్ చేసేది. ఆ డీజే సాంగ్స్ పెడితే డ్యాన్సులు వేయడం, బతుకమ్మ ఆడడము, చప్పట్లు కొట్టడము, అది ఇయర్ లేకుండా అయిపోయింది. అదే నేను ఏంటంటే పొద్దున్న నుంచి చాలా హ్యాపీగా పనులను చేసుకున్నాను. ఈవినింగ్ ఇంకా 4 అయిన తర్వాత ఇక డల్ అయిపోయింది. అయ్యో బతుకమ్మని తీసుకొని అక్కడ పెట్టి ఆడుకోలేక పోయామే ఈ సంవత్సరం అని చాలా నాకు బాధ అనిపించింది. ఇక ఇంట్లోనే పెట్టేసి ఒక 5 చుట్లు తిరిగేసి ఇంకా అలా. ఇంకేంటంటే ఇంటి ముందు అందరం అనుకున్నాము, ఒక 4-5 ఫ్యామిలీస్ ముందు పెట్టుకొని కాసేపు ఆడాము. ఆడాము కానీ లైటింగ్స్ ఏమి ఉండదు కదా, ఇళ్ళలో చిన్న చిన్న బల్బులు ఉన్నాయి ఇంటి ముందు, ఆ లైటింగ్స్కి ఏమీ కనబడలేదు. మళ్ళీ దీనికి తోడు ఒక వర్షము, పెద్ద వర్షం పడింది. అసలు చాలా బాధ అనిపించింది. అయ్యో ఎంగిల్పుల అమావాస్య రోజు ఆడుకోకుండా చేసింది కరోనా ఒకటి వర్షం ఒకటి అనేసి కొంచెం బాధపడ్డాను. అలా జరిగిందనమాట ఈరోజు. ఇంకా చూసేయండి నేను బతుకమ్మను ఏ విధంగా పేర్చుకున్నానో. ఇలా ఇంకా నేను పూలు తెచ్చుకున్నాను కాబట్టి ఇంకా నేను అన్ని డోర్స్కి బంతిపూలు కుచ్చి మాలలుగా కట్టుకున్నాను. ఇంకా అన్నీ పూర్తయిన తర్వాత నేను 11:30 అలా బతుకమ్మ స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా నేను ఇదే తాంబాలంలో బతుకమ్మను పేరుస్తూ ఉంటానన్నమాట. ఒక తాంబాలం పెట్టేసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి ఆకులు పెట్టుకుంటాను. ఇలా గుమ్మడి ఆకులు దొరికాయి బయట, ఇంకా వాళ్ళు ఊళ్ళల్లో తెస్తారు కదా, ఇంకా వాళ్ళు పూ కొన్న వాళ్ళు ఇచ్చారనమాట. అలా ఆకులను తాంబాలంలో పేర్చుకోవాలి. ఇలా అన్నీ ఆకులను ఇలా పేర్చుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చిన ఆకులను తుంచి అందులోనే వేయాలన్నమాట మధ్యలో. నేనేంటంటే పెద్ద తాంబాలంలో పేరుస్తున్నాను కదా, అందులో కొంచెం ఆకు వేసాను అడుగున, ఎందుకంటే పువ్వు పెడితే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని కొంచెం ఇంటి ముందు ఒక చెట్టు ఉంటే ఆకంతా రిల్లుకి వచ్చాను, మండలు రిల్లుకి వచ్చి మధ్యలో ఇలా నింపాను. తాంబాలం మొత్తం ఇట్లా సమంగా వచ్చేటట్టు నింపేశాను. ఆకును నింపేసి బంతి పూలన్నీ చేపలో పోసుకున్నాను. ఇలా నేను తెచ్చుకున్న పూలన్నీ ఒక చేప వేసి అందులో అన్ని రకాల పూలు పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఫస్ట్ ఒక వరుస గుమ్మడి పూలు, అదేంటి బంతి పూలు పెట్టాను. బంతి పూలు పెట్టుకుంటూ స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్ పెట్టిన తర్వాత మళ్ళీ అందులో ఇలా గ్యాప్ వస్తుంది కదా, అందులో ఆకు నింపాను. అలాంటప్పుడే బతుకమ్మ అనేది చాలా ఇట్లా మంచిగా వస్తుంది, అటు ఇటు వంగకుండా పడిపోకుండా వస్తుందన్నమాట. అలానే బంతిపూలు ఒక వరుస 2 వరుసలు పెట్టుకుంటూ మధ్యలో ఆకును పోస్తూ బతుకమ్మను పేర్చాను నేను. ఏంటంటే మనం బతుకమ్మ పేర్చేటప్పుడు మన పిల్లల్ని మన పక్కనే కూర్చుండబెట్టుకొని బతుకమ్మను పేర్చుతూ ఉంటే వాళ్ళకు కూడా ఇంకా ఐడియా వస్తుందన్నమాట, ఓహో మా మమ్మీ, వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఓహో మా మమ్మీ ఇలా సెలబ్రేషన్ చేసేది, మేము కూడా చేసుకోవాలని వాళ్ళకు ఉంటుందన్నమాట. వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది ఇంకా పిల్లలకి. అలా ఇంకా మనం బతుకమ్మను పేరుస్తూ మనము బతుకమ్మ అప్పుడు ఎలా ఏమేమి చేసుకుంటాము, గౌరీదేవికి ఏం నైవేద్యాలు చేసుకుంటాము, ఎలా పెట్టుకుంటాము, మనకి ఏమేమి స్పెషల్స్ ఉంటాయి, ఏమేమి ప్రత్యేకతలు ఉంటాయి అని పేర్చుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ చేస్తే వాళ్ళకి ఎప్పుడు గుర్తుండిపోతుంది అన్నమాట పిల్లలకి. మా పిల్లలైతే ముందున్నారు, ఇంకా పక్కన ఇక్కడ చిన్నామంటే ఎగ్జామ్ ఉంది స్టడీ చదువుకుంటుంది, పెద్దమ్మ వీడియో తీయాలి కదా ముందు కూర్చుంది, అమ్మ వచ్చింది అమ్మ పక్కన కూర్చుంది అలా అన్నమాట. నా ఉద్దేశం ఏంటంటే మన పిల్లల్ని మన పక్కన కూర్చుండబెట్టుకొని మన పండగ గురించి మన పండగ ప్రత్యేకతను వాటికున్న మనం ఏమేమి చేసుకుంటాము ఎలా మనకున్న ఆచారాలను సాంప్రదాయాలను వాళ్ళకు తెలియజెప్పాలన్నమాట. అలా పండగ పూట వాళ్ళని ఇలా మనం మోటివేట్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఇలా ఓహో ఈ పండగప్పుడు ఇలా చేసుకోవాలి, ఈ పండగప్పుడు ఇలా చేసుకోవాలని వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. వాళ్ళు కూడా ఇంకా మన పండగలను గుర్తుపెట్టుకుంటారన్నమాట పిల్లలు. అలా చూడండి మన బతుకమ్మ ఎలా రెడీ అవుతుందో. ఇలా నేను ఒక 2 వరుసలు ఎల్లో బంతి పూలు, 2 వరుసలు రెడ్ బంతి పూలు పేర్చుకుంటూ మధ్యలో ఆకును పోస్తూ బతుకమ్మను పేరుస్తున్నాను అన్నమాట. నాకేంటంటే ఏ పండగ అప్పుడు ఆ పండగను నేను ఇలానే సెలబ్రేషన్ చేసుకుంటాను, ఎందుకంటే మీరు చూస్తూ వస్తున్నారు కదా వినాయక చవితి అప్పుడు వినాయకుని సెలబ్రేషన్, ఇంకా వరలక్ష్మి వ్రతం, ఇలా పండగలకి ఏది నాకు
అమ్మ చెప్పేదన్నమాట. అమ్మ అత్తయ్య ద్వారా వచ్చింది నాకు. వాళ్ళని చూసి నేను ఇలా ఫాలో అయ్యాను. నా ఇంకా నేను నా సొంతంగా నేను ఇలానే ఏ పండగకైనా ఎలా మా అత్తయ్య వాళ్ళు ఎలా చేసుకునేదో నేను అలా చేస్తున్నానమాట. అలా ఇంకా తంగేడు పువ్వు తెచ్చుకున్నాను కదా, అది ఆకు అంతా రిల్లేసి ఓన్లీ ముగ్గనే పెట్టాలి. పైన ఆకు పెడితే ఆ ముగ్గు అంతా ఏం కనబడదు అన్నమాట. అలా మెయిన్ ఏంటంటే మన పండగ ప్రత్యేకత గురించి ఈ వీడియోని మీకు చేసి చూపిస్తున్నాను. బతుకమ్మను ఎలా పేర్చుకోవాలి, మనము మన సాంప్రదాయాలు మన పద్ధతులు మీకు తెలియాలని ఈ వీడియోని మీకు షేర్ చేశాను. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాంటప్పుడే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అన్నమాట. ఓహో ఇలా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట, మళ్ళీ ఈ పండుగలు అనేటివి కూడా చాలామంది సెలబ్రేషన్ చేయట్లేదు, ఇంకా సిటీస్లో ఉన్నవాళ్ళు కానీ అదర్ కంట్రీస్ అదర్ స్టేట్స్లో ఉన్నవాళ్ళు కొంతమందికి తెలియట్లేదు, తెలిసినాయే అనేసి వదిలేస్తున్నారు. వాళ్ళకు రీచ్ అయ్యే విధంగా మీరు షేర్ చేయండి, అదే నా విజ్ఞప్తి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోకి. ఎందుకంటే మన పండగ ప్రత్యేకతల గురించి ఇతరులకు తెలియాలని నేను ఈరోజు మీకు ఈ వీడియోను షేర్ చేశాను. అదేవిధంగా నా తరపున మీరందరూ కూడా అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి. ఎందుకు నేను పదే పదే చెప్తున్నానంటే మన పండుగల గురించి ప్రత్యేకత సాంప్రదాయాలు అందరికీ తెలియాలని మీతో పదే పదే విజ్ఞప్తి చేస్తున్నానమాట. అలా ఇంకా బంతిపూలన్నీ పెట్టేసి పేర్చుకున్న తర్వాత తంగేడు పువ్వు పెట్టాను. తర్వాత సీతమ్మ పూలంటే చాలా బాగుంటాయి కదా, రెడ్గా ముద్ద ముద్దగా ఉంటాయి కదా. అలా పైన పెట్టేసి మళ్ళీ పైన ఎల్లో ఫ్లవర్, ఇంకా ఏంటి గుమ్మడి గౌరమ్మ, నాకు గౌరమ్మలు దొరికాయి. ఇంకా ఫస్ట్ ఎంగిల్ పూల మోసే రోజు ఈ గౌరమ్మనే పెడతారనమాట. ఎక్కువ ప్రత్యేకత దొరికని వాళ్ళు పసుపు గౌరమ్మ పెట్టుకుంటారు. నాకైతే దొరికింది కాబట్టి నేను రెండు గౌరమ్మలు దొరికాయి, చిన్న బతుకమ్మ ఒకటి పెద్ద బతుకమ్మ ఒకటి, రెండు గౌరమ్మలు పెట్టేశాను గుమ్మడి గౌరమ్మ అన్నమాట. ఇంకా గౌరమ్మను పెట్టేసి చుట్టూ ఇలా ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి పెట్టాను అన్నమాట. చూడండి మన బతుకమ్మ ఎంత ముద్దుగా అందంగా కనిపిస్తుందో. చూడండి గౌరమ్మని ఇలా పెట్టుకొని చుట్టూ మళ్ళీ పైన ఒక రౌండ్ సీతమ్మ పూలు పెట్టాను. చూడండి ఎంత ముద్దుగా అందంగా ఉందో మన బతుకమ్మ. బతుకమ్మ దసరా వచ్చిందంటే 10-15 రోజుల నుంచి మనము షాపింగ్ అని శారీస్ బట్టలు అసలు ఎంత సందడిగా హ్యాపీగా ఉండేది. అసలు ఈరోజు ఈసారి ఇంకా షాపింగ్ చేయాలంటే కూడా మనకు అసలు బయటకు వెళ్ళాలంటే కూడా మనసు ఒప్పలేదు కదా షాపింగ్కి, అలా ఉందన్నట్టు ఇయరు. ఓకే ఇయర్ అంటే ఇలా గడిచిపోయింది, రాబోయే నెక్స్ట్ సంవత్సరమైనా మనం చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరోనా అనేది త్వరగా పోయి మన జీవితాల్లో ఆనందాన్ని తీసుకొస్తూ సంతోషాన్ని నింపాలని నేను కోరుకుంటున్నాను. మంచిని తీసుకొస్తూ సంతోషాన్ని నింపాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే బతుకమ్మ అయితే కంప్లీట్ అయింది. ఇలా నేను దేవుడి రూమ్లో బతుకమ్మను పెట్టుకుంటానన్నమాట. ఒక పీట వేసి ఇలా పీట పైన బతుకమ్మను పెట్టుకుంటాను. బతుకమ్మను పెట్టుకొని గౌరమ్మకి పసుపు కుంకుమ వేసుకొని ఇంకా ఇలా పూజ చేస్తానన్నమాట.
చిన్న బతుకమ్మ చూడండి. ప్రతి సంవత్సరం నేను ఇలానే పెద్దగా పేర్చుకుంటానమాట బతుకమ్మని. మా సార్ కూడా చాలా ఇష్టం అనమాట బతుకమ్మని పెద్దగా పేర్చాలి అని. తను కూడా అంటూ ఉంటారు, తను చాలా హెల్ప్ చేస్తారు. కాకపోతే ఈ ఇయర్ తనకు పని నుండి బయటికి వెళ్ళారు, నేనే పేర్చాను ఇలా అలా అనమాట. ఎప్పుడూ నేను బతుకమ్మ చాలా పెద్దగా పేరుస్తాను. చూసారు కదా మీరు వీడియోలో, అలా ఉంటుంది నా బతుకమ్మ. ప్రతి ఇయర్ కొంచెం కొంచెం పెద్దగా పేరుస్తూ ఉంటాను అనమాట. బయట బిల్డింగ్ వర్క్ నడుస్తుంది, అసలు రీ సౌండ్ వస్తుంది. ఈ వీడియోలో ఏదైనా సౌండ్ వస్తే ఇంకా వదిలేసేయండి మీరు. మొత్తం వర్క్ చాలా నడుస్తుంది అనమాట, రైలింగ్ కానీ మిషన్ సౌండ్స్. చాలా డిస్టర్బెన్స్గా ఉంది నాకు వీడియోస్ చేయాలంటే. ఏదైనా రీ సౌండ్ వస్తే మీరు దాన్ని వదిలేసేయండి ఫ్రెండ్స్ నా కోసం అలా అనమాట. ఈరోజు ఫస్ట్ ఎంగిల్ పూల అమావాస్య రోజు తులసాకును చక్కెర నైవేద్యంగా పెడతాము. అలా ఇంకా గౌరీదేవికి పసుపు కుంకుమ నైవేద్యం పెట్టి నేను పూజ చేసుకున్నాను. హారతిచ్చి ఒక పాట పాడుకొని మంచిగా హారతి పాట పాడుకొని అమ్మవారికి గౌరీదేవిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. అలా ఎప్పుడైనా మేము బతుకమ్మ పేర్చుకున్నప్పుడు పూజ గదిలోనే పెడుతూ ఉంటాను నేను. చాలామంది దేవుడి రూమ్లోనే పెట్టుకుంటారు బతుకమ్మలని అలా అన్నమాట. ఇంకా ఫస్ట్ బతుకమ్మ రోజు అయితే ఇలా పెడతారు, తులసాకు చక్కెర నైవేద్యంగా. మేమైతే అది పెట్టుకుంటాము. ఒక్కొక్కరు ఒక విధంగా పెడతారనమాట. పప్పు చక్కెర పప్పు పలారం అంటారు కదా అది, ఓనగాయ, ఇలా ఒక్కో రోజు ఒక నైవేద్యం పెడుతూ ఉంటారనమాట మన బతుకమ్మకి. సద్దుల బతుకమ్మ రోజు మాత్రం చాలా రకాల నైవేద్యాలు చేసి పెడతారు, ఎవరికి ఉన్నట్టు వాళ్ళనమాట. సత్తుపిండ్లు, దోసకాయ, ఇలా సీతాఫలము, ఎవరికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారన్నట్టు. ఇంకా మా అత్తయ్య ఎలా పెడుతుందో నేను అలానే చేసి పెడతాను. సద్దుల బతుకమ్మ రోజు నైవేద్యాలు సత్తుపిండ్లు, పెసరపిండి, ఇదేంటి మక్క పిండి, బియ్యం పిండి, ఇలా అన్నమాట అన్ని రకాల నైవేద్యాలు ఉంటాయి. అందులో 9 కానీ 11 కానీ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది సద్దుల బతుకమ్మ రోజు. ఇంకా సద్దుల బతుకమ్మ రోజైనా మనం మంచిగా ఆడుకోవాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కాసేపు అయినా పేర్చుకొని పొద్దంతా మంచిగా పేర్చుకొని ఇంట్లో అంతా సెలబ్రేషన్ చేసుకుంటాం కదా, సాయంత్రం అయినా కొంచెంసేపు అక్కడ పెట్టి ఒక కాసేపు అయినా ఆడుకోవాలి. ఈ కరోనా అప్పటి వరకన్నా పోవాలని నాకు చాలా అలా ఉందన్నమాట. ఇంకా నేను ఇంటి ముందు తెచ్చిపెట్టుకున్నాను బతుకమ్మని. ఇక్కడ అందరూ అలానే చేశారు, ఇంటి ముందు పెట్టుకొని ఒక 5 చిట్లు తిరిగి ఇంకా తులసమ్మ దగ్గర పెట్టారనమాట. అయితే ఏమైందంటే ఇంటి ముందు వాళ్ళు అలా ఎందుకు మనము అక్కడ పెట్టుకొని మన 4-5 ఫ్యామిలీస్ ఆడుకుందామన్నారు. ఇంకా ఒక ఆడుకున్నాం, అలా కాసేపు ఆడాము. అలా కొంచెంసేపు ఆడితేనైనా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా నేను తులసమ్మ దగ్గర పెట్టేశాను. కాసేపు ఆడుకున్న తర్వాత తులసమ్మ దగ్గర పెట్టేశాను అనమాట. ఎంగిలిపూల అమావాస్య రోజు ఏంటి సందడి, కోలాహలం, సంతోషం అంటే ఓకే, కోలాహలము, సందడి, డీజే సౌండ్స్, డ్యాన్సులు, చప్పట్లు లేకుండా ఈ అమావాస్య రోజు ఇలా బతుకమ్మని మనము సెలబ్రేషన్ చేసుకున్నాము. లేకుంటే ఈ కరోనా అనేది లేకుంటే మాత్రము ఎంత డ్యాన్సులు వేసేది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, ఏజ్డ్ వాళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోతారనమాట బతుకమ్మ రోజు. అలా ఉంటుంది ఈ ఇయర్, అలా జరిగింది. ఇంకా నేను తులసమ్మ దగ్గర బతుకమ్మని పెట్టుకున్నాను. మన తెలుగువారి పండుగలు సాంప్రదాయాలు ఎలా ఉంటాయో తెలియజేయడం కోసం ఈ వీడియో మీకు నేను మీతో షేర్ చేసుకున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడే మన వీడియో ఎక్కువగా రీచ్ అవుతుంది. మన తెలుగువారి పండుగల గురించి మనం ఇతరులకు చాటి చెప్పాలి, మన పిల్లలకు తెలియజేయాలి, తెలియని వాళ్ళకి తెలియాలనేసి ఈ వీడియో మీరు షేర్ చేశాను. నా విజ్ఞప్తి మీరు కూడా షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట. మన తెలుగువారి పండుగల గురించి ఎక్కువ మందికి తెలిసిపోతుంది. ఇంకా చూడండి ఇంటి దగ్గర ఒక 5-6 ఇంకా మా లైన్లో వాళ్ళనమాట, 5 ఫ్యామిలీస్, 6 ఫ్యామిలీస్ వరకు పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి కాసేపు ఆడాము. ఒక 1 అవర్ ఆడుకున్నాము.
ఇంకా అలా జరిగింది. అది అసలు లైటింగ్ ఏం లేదన్నమాట, చీకటి ఉంది. ఆ చీకటిలో అయినా కొంచెంసేపు అలా ఆడితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చూడండి, ఇది నేనే మాస్క్ పెట్టుకున్నాను. ఇంకా నా చీర రెడ్ కనిపించి గుర్తుపట్టారనుకుంటా నన్ను. అలా కాసేపు ఆడుకుంటే నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. అలా జరిగింది ఈరోజు మన ఎంగిల్ పూల అమావాస్య. ఇక చూడండి, ఇది నేనే మాస్క్ పెట్టుకున్నాను, వైట్ కలర్ మాస్క్. ఎంత ఎంజాయ్ ఉండేదంటే బతుకమ్మ వచ్చిందంటే, అసలు ఈ కరోనా అనేది మనల్ని ముందుకు వెళ్లకుండా చేస్తుంది, అలా చేస్తుంది అన్నమాట. మేము బయట కాసేపు అలా ఆడుకుందామని బయటకు వెళ్ళాము. పెద్ద వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షంలో అయినా మేము తడుస్తూ ఆడుకున్నామన్నమాట. అలా జరిగింది ఈరోజు మన ఎంగిల్ పూల అమావాస్య బతుకమ్మ. అలా ఇంకా పిల్లలు పెద్దవాళ్ళం కలిసి ఒక 1 అవర్ ఆడుకున్నాము వర్షంలో తడుస్తూ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము.